సమాజంలో నిర్భాగ్యులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని మన తెలుగు టీవీ వన్ టీవీ ఆంధ్ర అక్షర సంస్థల అధినేత షేక్ మహబూబ్ బాషా పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని పసుపల గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న అందుల పాఠశాలలో విద్యార్థుల నడుమ మన తెలుగు టీవీ వన్ టీవీ ఆంధ్ర అక్షర అధినేత వివాహ వార్షికోత్సవం సందర్భంగా సిబ్బంది ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం అందుల విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని కేక్ కటింగ్ చేసి కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా అందుల పాఠశాల వార్డెన్ సుధాకర్ మాట్లాడుతూ అందుల విద్యార్థుల నడుమ తెలుగు టీవీ ఆంధ్ర అక్షర అధినేత షేక్ మహబూబ్ బాషా వివాహ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేశారు. అందుల పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి సహాయ సహకారాలు లేవని అన్నారు. నిర్భాగ్యుల పట్ల మానవత్వం స్పందించి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. సార్ నమస్కారం సార్. నా పేరు సుధాకర్ సార్. నేను బ్లాండ్ స్కూల్లో వార్డెన్ మాట్లాడుతున్నాను. ఈరోజు పెళ్లి సందర్భంగా మాకు టిఫిన్ పెట్టించడం జరిగింది. సార్ వాళ్ళు వన్ టీవీ తెలుగు టీవీ ఆంధ్ర అక్షర మీడియా మిత్రుల సార్ వాళ్ళు మా పాఠశాల సందర్శించి మా పాఠశాలలో అవసరాలు తెలుసుకుని అవసరాలు ఏవి కావాలనే సార్ వాళ్ళు అడుగుతున్నారు సార్. మేము దానికి సమాధానం చెప్తాం. మా పాఠశాల గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్ప్ లేదు. ఈరోజు స్టేట్ నుంచి గాని సెంట్రల్ నుంచి గాని గవర్నమెంట్ వాళ్ళు మాకు ఎలాంటి హెల్ప్ చేయరు. లీడర్లు గాని ఎందరో ఉన్నారు గాని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు గడుపుతుంటారు, మా దగ్గరకు రారు. కాబట్టి ఇలాంటి సార్ వాళ్ళు 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 కార్మికులు అయితేనేమి, ఇలా రైతులు అయితేనేమి, ఇలా ఎంప్లాయీస్ కొంతమంది మా పాఠశాలలో అకేషన్ జరుపుకుంటుంటారు. కాబట్టి మీకు ముందుగా అందరికీ ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ మీడియా మిత్రులు తెలియాలనేసి మా పాఠశాల గురించి మాకు కరెంటు బిల్లు కానీ సరుకులు కానీ ఫుడ్ మెటీరియల్ కానీ చాలా అవసరం ఉంటుంది. ఇక్కడ అందరూ చదువుకుంటున్నారు. దివ్యాంగులము దాదాపుగా 26 మంది ఇక్కడ చదువుతున్నారు. 40 మందికి మా పాఠశాలలో ఈరోజు జూనియర్ అసిస్టెంట్లు దాదాపుగా మేనేజర్లు క్లర్కులు చీపర్లు చాలా మందికి జాబులు రావడం